రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో మంగళవారం రోజున గ్రామంలోని మహిళలు యువకులు పెద్ద ఎత్తున బెల్ట్ షాపులు బంద్ చేయాలని గ్రామంలో ర్యాలీగా వెళ్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం సర్పంచ్ రమేష్, ఉప సర్పంచ్ వరలక్ష్మి వార్డు సభ్యులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మహిళలు మాట్లాడుతూ గ్రామంలో వాడవాడ బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉండడంతో మద్యం అందుబాటులో ఉండడంతో ఉదయం రాత్రి అదే సమయం లేకుండా 24 గంటలు వాటిని నడుపుతున్నారు. ఇట్టి సందర్భంలో మద్యానికి బానిస యువత కూలీ పని చేసుకునే వారు మద్యం తాగడంతో కుటుంబ పోషణ భారమైపోతుందని అన్నారు. జీవితాలు నాశనమై కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. వెంటనే గ్రామ పంచాయతీ వారు కల్పించుకుని బెల్ట్ షాపులు గ్రామంలో నిషేధించాలని ఈ సందర్భంగా కోరారు. గ్రామ సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ బెల్ట్ షాపులు బంద్ కొరకు సహకరిస్తానని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హలో, నేను తడగొండ గ్రామం మాది. ఈ తాగుడు అనేది ఉంటద్దు. నా భర్త తాగుతాడు కానీ నేను బయటకు వచ్చినా నన్ను అర్థం చేసుకోలేదు ఎవరు. నేను బయటకు వెళ్తే నా పరువు పోతుందని నేను కష్టం చేసుకుంటా నింపుతూనే ఉన్నా. ఏది తీసుకుపోయినా అప్పులు చేసినాక నన్ను నింపుతూనే ఉన్నా. నాకు ఒక కొడుకు లేతేనే చాయ్ తాగా ఆ చాయకు బదులు అదే తాగుతుంది. దాంతోనే ముఖం కడుగుతుంది. మొత్తానికి దయచేసి మీ అందరికీ క్షమాపణ కోరుతాను. అక్కడి నుంచే రావద్దు. ఊరూరికి బల్లె బల్లెకు గట్టి చేపలు మొత్తానికి బంద్ కావాలి. పైనుంచి బంద్ అయితే ఇక్కడ చేరికత్తారు. అక్కడి నుంచి రావద్దు. ఇక్కడ కూడా ఒక మనిషి కూడా అమ్మద్దు. అమ్మితే మాత్రం మంచిగా ఉండదు. అది తాగుతుర్రు సత్తుర్రు. మేము ఉండబోసే కాలం వస్తుంది. మా కొంపలు మునుగుతున్నాయి. ప్రాణాలకు నష్టం అవుతుంది. మీ అందరికి దయచేసి చెప్పుతున్నాం మేమైతే. అందరికీ నమస్కారం. చిన్నవాళ్ళకు పెద్దలకు తడగొండ గ్రామంలో బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో బెల్ట్ షాపులు బిచ్చలు విడిగా అమ్ముతున్నారు. చిన్నపిల్లల కాను చిన్న పెద్దోళ్ళ దాకా సాయంత్రం 12 అయినా కానీ భార్య ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయకుండా తాగుతూనే ఉన్నారు. అట్టి బెల్ట్ షాపులను బంద్ చేయించాలి. ఇక్కడ నుండి ఎవ్వరు తాగద్దు. దయచేసి అందరూ నా తమ్ములు, అన్నదమ్ములు అనుకుంటున్నా, కొడుకులు అనుకుంటున్నా, ఎవ్వరు కానీ జీవితాలు పాడు చేసుకోకూరి. మిమ్మల్ని నమ్ముకున్న చిన్నులను పాడు చేసుకోకూరి. జీవితం అంటే వట్టి మాట కాదు. మానవ జన్మ ఎత్తుడే మా గొప్పతనము. దానిలో మీరు వినియోగించుకోవాలి. కానీ ఈ సొంటి చిల్లర తాగుడు బెల్ట్ షాపులలో తిరుగుడు ఇది మంచి పద్ధతి కాదు. అందరికీ పదే పదే దయచేసి చెప్తున్నా, మొత్తం బంద్ పెట్టాలి. బెల్ట్ షాపులు ఖచ్చితంగా బంద్ పెట్టాలి. ఇయ్యలట నుండి ఒక్క సీస్ వచ్చినా కానీ ఎవరం ఊరుకోం. ఆడలో అందరం గ్రామ పంచాయతీ తరఫున తీర్మానం చేయాలని సర్పంచ్ గారిని, ఉప సర్పంచ్ గారిని అందరికీ. నమస్కారం. బోయినపల్లి మండలం తడగొండ గ్రామం మాది. తడగొండ గ్రామంలో బెల్ట్ షాపులు ఎట్లా అంటే వీధికి ఒకటి అనేది విధంగా తయారైనాయి. ఈ బెల్ట్ షాపులు చేయంగా యువత ఎట్లయిపోయిందంటే 100 సంపాదించుకున్నటోడు మబ్బులు 5 గంటలకు 500 ఖర్చు పెట్టి తాగి ఇంటికి వస్తున్నాడు. కనీసం ముఖం కూడా కడుక్కునే టైం లేకుండా అయిపోతున్నది. ఈ బెల్ట్ షాపులు చేయంగానే మొన్న ఏమైంది, మా తడగొండ గ్రామంలో పీర్ల పండుగ రోజు ఒక అబ్బాయి, ఒక యువకుడు మంచి చదువుకున్నాడు, ఏంది ఎంబీఏ చేసి మంచి డ్యాన్సర్గా అది చేస్తున్న ఒక యువకుడు ఈ బెల్ట్ షాపుల వలన మరియు ఆ గంజాయి అనే రెండింటి వలన ఎలాంటి పరిస్థితి అంటే కనీసం పోలీసు వాళ్ళకు కూడా విలువ ఇవ్వకుండా ఆ విధంగా మాదిరిగా పాప ఆ రోజు రాత్రి బాగా బాధాకరం. వాళ్ళ తల్లిదా ఇంతకుముందు మాట్లాడింది ఏంటంటే అది చేయంగా నా కొడుకు ఇట్లా పాడైండు, నా తను నా భర్తనే అట్లా అయిందంటే నా కొడుకు కూడా ఇలా అయిండని చెప్పి అంటారు. ఆ విధంగా ఇంటికి ఒక కథ ఉన్నది తడగొండ గ్రామంలో. కారణం ఏంటంటే బెల్ట్ షాపులు. ఈ బెల్ట్ షాపులు అనేటివి దయచేసి గ్రామ పంచాయతీ పాలకవర్గం ఒక తీర్మానం చేసుకుంటా. ఎక్సైజ్ అధికారులు అనేటోళ్ళు కఠినమైన చర్యలు తడగొండ గ్రామంలో ఇక ముందు బెల్ట్ షాపులు ఏవి అమ్మినా కూడా తీసుకోవాలని తడగొండ ప్రజల తరఫున, తడగొండ ఆడపడుచుల తరఫున, మొత్తం ప్రజల తరఫున, వార్డు సభ్యులకు, గ్రామ పంచాయతీకి మరియు పాలకవర్గానికి, యావత్ బోయినపల్లి మండలంలో ఉన్న
అధికారులకు జిల్లాలో అధికారులకు ఎక్సైజ్ అధికారులకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నా తడగొండలో పెళ్లి షాపులు బంద్ చేయించండి యువకుల యొక్క జీవితాలను కాపాడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు తడగొండ గ్రామంలో ముఖ్యంగా మహిళలు ఊరు బావ కోసం మహిళలందరూ ఉదయం లేచి వాళ్ళు పని చేసుకొని ఇంట్లో పని చేసుకొని చేనులకు పనిపోయే వాళ్ళందరూ ఇలా రోడ్ ఎక్కడం అంటే చాలా బాధాకరమైన విషయం వీళ్ళందరి కోరిక మేరకు ఈ విషయాన్ని పై అధికారులకు ఎక్సైజ్ అధికారులకు కానీ పై సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి తీసుకువెళ్ళి అదేవిధంగా ఈ ఊళ్ళో ఎవరైతే బెల్ షాపులు నడిపిస్తారో వారి గురించి మనకు వివరాలు గ్రామ పంచాయతీకి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి మీకు ఏమన్నా ఉపాధి కావాలనుకుంటే కూడా ఉపాధి కల్పించి వారికి బెల్ షాపులు బంద్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా గ్రామ పంచాయతీ ద్వారా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది వాళ్ళతో మాట్లాడి దాని వివరాలు వినకపోతే కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయి అదేవిధంగా లేదు కాదు అనుకుంటే కూడా గ్రామసభ రెండు మూడు రోజులు ఏర్పాటు చేసి గ్రామసభలో తీర్మానం చేసి మనం చేసుకుంటే ఇది ఈ కార్యక్రమం దీన్ని చేయడానికి కోసం మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మేము చేస్తాం సహకరిస్తాం కంపల్సరీ ప్రతి ఇటీవల ఎవరైనా మనం వినప్పుడు మేము మీకు రెండు మూడు రోజుల ముందే మీకు ఇంటిమేట్ చేస్తాం ఈ నాలుగు రోజుల్లో గ్రామసభ కూడా ఏర్పాటు చేస్తాం గ్రామసభ ద్వారా కూడా మనం తీర్మానం చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది నేను సంబంధిత ఎస్ఐ గారు చంద్రశేఖర్ గారు తర్వాత ఉన్న తర్వాత కూడా మేము ఇప్పుడు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది ఈ మెయిన్ గ్రామ పంచాయతీ కూడా ఈ విధానం పంపించడం జరుగుతుంది ఆయనకు ఆ తర్వాత వినకపోతే మన చేతులు మనం